हाय चिल्ड्रन मन सीबीएसई क्लास वन यूनिट वन ए हैप्पी चाइल्ड अने लेसन नेर्चुकुंदाम सो इन दिस लेसन वी हैव ए पोएम एंड हैव ए स्टोरी आल्सो फर्स्ट ऑफ ऑल वी शैल लर्न अबाउट द पोएम ए हैप्पी चाइल्ड ఈ లెసన్లో మనకు ఒక హ్యాపీ చైల్డ్ అనే లెసన్లో హ్యాపీ చైల్డ్ అనే పోయం ఉంది ఇంకొకటి త్రీ లిటిల్ పిగ్స్ అనేసి ఒక స్టోరీ కూడా ఉంది మొదట మనం ఈ హ్యాపీ చైల్డ్ యొక్క పోయంని నేర్చుకుందాం ది పోయం గోస్ లైక్ దిస్ మై హౌస్ ఈజ్ రెడ్ ఎ లిటిల్ హౌస్ ఎ హ్యాపీ చైల్డ్ మైన్ ఐ లవ్ అండ్ ప్లే ద హోల్ డే లాంగ్ I hardly ever cry. I have a tree, a green, green tree, to shade me from the sun. And under it, I often sit when all my play is done. Okay. Now let us see the meaning, Telugu meaning of this poem. ఇప్పుడు మనం ఈ పోయం యొక్క తెలుగు మీనింగ్ చూద్దాం ట్రాన్స్లేషన్ చూద్దాం మై హౌస్ ఈజ్ రెడ్ మా ఇల్లు రెడ్ కలర్లో ఉంది ఓకే చూడండి ఇక్కడ ఉంది కదా వాళ్ళ హౌస్ ఎలా ఉంది రెడ్ కలర్లో ఉంది రూఫ్ ఈజ్ రెడ్ ఇన్ కలర్ యాక్చువల్గా ఈ రూఫ్ ఏ కలర్లో ఉంది రెడ్ కలర్లో ఉంది ఓకే ఎ లిటిల్ హౌస్ చిన్న హౌస్ ఓకే నాట్ వెరీ మచ్ బిగ్ Not big house. It is a little house. Chinna house. Isn't it? Chinna house or pedda house? This is chinna house. Kada. It is a little house. Okay. A happy child am I. Nenu chala happy child anamata. Nenu santoshanga untanu. Nenu happy ga unde child ni. Ammai ni. Leda meeraithe abbayilu unde abbayi ni. Ee paapa untundi anamata. Nenu చాలా హ్యాపీగా ఉండే అమ్మాయిని ఐ లవ్ అండ్ ప్లే నేను నవ్వుతాను ఆడతాను ద హోల్ డే లాంగ్ రోజంతా కూడా నేను నవ్వుతాను ఆడతాను అని హోల్ డే అంటే రోజంతా రోజంతా రోజు పొడవునా అంటారే అలాగనమాట ద హోల్ డే లాంగ్ అంటే రోజంతా ఐ లవ్ అండ్ ప్లే ద హోల్ డే లాంగ్ నేను రోజంతా ఆడుతాను నవ్వుతాను అని అనమాట ఓకే సమ్ పీపుల్ కొంతమంది సమ్ చిల్డ్రన్ ఏం చేస్తారు దే రీడ్ అండ్ రైట్ ద హోల్ డే లాంగ్ ఇజంట్ ఇట్ వాళ్ళు రోజంతా రాస్తారు చదువుతారు దట్ ఈజ్ నాట్ కరెక్ట్ నా వీ హ్యావ్ టు ప్లే లాఫ్ Write and read. All things should be done. Anni vishayalu kuda jaragali. Okay na? So, she okay laughs and plays the whole day long. She laughs and plays the whole day long. I'm a papa untundi. Nenu rojantha aadtanu navutanu. Okay? I hardly ever cry. Nenu eppudu asalu aadanu. నేను ఏడవటం అనేది చాలా అతి కష్టం నేను ఏడవను అసలు ఎప్పుడు ఏడవను అని చెప్పేస్తుంది ఐ హ్యావ్ ఎ ట్రీ మాకు ఒక ట్రీ ఉండింది ఎ గ్రీన్ గ్రీన్ ట్రీ అది చాలా పచ్చ పచ్చనైన ట్రీ అనమాట ఓకే ట్రీ అంటే ఏంటి దిస్ ఈజ్ ట్రీ ఇజంట్ ఇట్ చూసారా ఇదేనా ట్రీ ఇక్కడ చూడండి ఇది ట్రీ ఎలా ఉంది దీనికి గ్రీన్ గ్రీన్ లీవ్స్ ఉన్నాయి కదా చూడండి ఓకే సో మెనీ గ్రీన్ లీవ్స్ ఆర్ దేర్ సో ఇది గ్రీన్ గ్రీన్ ట్రీ ఉండింది అని చెప్తుంది టు షేడ్ మీ ఫ్రమ్ ద సన్ టు షేడ్ మీ ఫ్రమ్ ద సన్ ఎందుకు ఈ ట్రీ ఉందంట మరి ఆ పాపకి ఎలా సహాయం చేస్తుంది ఈ ట్రీ ఎలా సహాయం చేస్తుందంటే టు షేడ్ హర్ అంటే ఆమెకి నీడనివ్వటానికి నీడ నీడ అంటే ఏంటి ఎండ వచ్చినప్పుడే కదా మనకు నీడ కావాల్సింది మనం వెన్ యూ స్టాండ్ అండర్ ద సన్ లైట్
యూ విల్ ఫైండ్ యువర్ షేడ్. నువ్వు సన్లైట్ క్రింద ఉన్నప్పుడు, అంటే ఎండలో ఉన్నప్పుడు నీకేమొస్తుంది, నీ నీడ కనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడు కొద్దిసేపు ఎక్కువసేపు అలాగే సన్లో సన్లైట్ కింద ఉన్నాం అనుకోండి, ఎండలో ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది, బాగా వేడి అనిపిస్తుంది. అప్పుడు నీకేం కావాలనిపిస్తుంది, చల్లని నీడ, షేడ్ కావాలనిపిస్తుంది. చెట్టు కిందకి వెళ్ళిపోతాం. ఎందుకు చెట్టు కిందకి వెళ్ళిపోతాం, ఎందుకు చెట్టు కింద అంటే చెట్టు యొక్క నీడ, షేడ్ ఉంటుంది. సో చల్లదనం కోసం ఆ చెట్టు కిందకి వెళ్ళిపోతాం. చెట్టు కిందకి వెళ్ళిపోయినప్పుడు మనకు చాలా చల్లగా ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఆడుకోగలుగుతాము, మంచిగా పాటలు పాడుకోగలుగుతాము, నవ్వుకోగలుగుతాము. అలాగే ఈ పాప కూడా, షీ హ్యాస్ ఎ ట్రీ, ఎ గ్రీన్ గ్రీన్ ట్రీ. హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ హర్, ద ట్రీ ఈజ్ హెల్పింగ్ హర్ బై గివింగ్ హర్ షేడ్. ఓకే, టు షేడ్ మీ ఫ్రమ్ ద సన్. నాకు ట్రీ ఉంది, ఆ ట్రీ ఏం చేస్తుందంటే నాకు నీడనిస్తుంది సన్ నుంచి. ఓకే, అండ్ అండర్ ఇట్ ఐ ఆఫెన్ సిట్, మరియు దాని క్రింద, అండర్ ఇట్ అంటే అండర్ మీన్స్ దాని క్రింద అనమాట. ఈ పాప చెట్టు ఎక్కడ ఉంది, పైన ఉంది. దిస్ ఈజ్ ఆ పాప ఎక్కడ ఉంది, క్రింద ఉంది, ఇజంట్ ఇట్. చెట్టు పైన ఉంది, పాప క్రింద ఉంది, అండర్ ఉంది కదా. సో అండ్ అండర్ ఇట్, దాని క్రింద, ఇట్ ఐ ఆఫెన్ సిట్, నేను తరచూ కూర్చుంటా ఉంటాను. ఓకే, చల్లదనం కోసం కూర్చుంటా ఉంటుంది. మేబీ ఇక్కడ ఓకే, ఇక్కడ వచ్చి కూర్చుంటా ఉంటుందేమో, మేబీ ఇక్కడ ఈ ఏరియాలో ఓకే కూర్చుంటా ఉంటుంది. వెన్ ఆల్ మై ప్లేస్ డన్, వెన్ ఆల్ మై ప్లేస్ డన్, ఎప్పుడైతే ఆల్ మై ప్లేస్ డన్, నా యొక్క ఆట ముగుస్తుందో అప్పుడు నేను వచ్చి కూర్చుంటాం. అంటే దాని అర్థం ఏంటి, నేను ఆడుకోవటం అయిపోయాక, వెన్ ఆల్ మై ప్లేస్ డన్ మీన్స్ నేను ఆడుకోవటం అయిపోయినప్పుడు నేను వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చుంటాను అని చెప్పేసి చెప్తా ఉంది అన్నమాట. సో అర్థమైంది కదా. ఓకే, సో మనకి ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్. సో మనకి ఎప్పుడు షేడ్ అవసరం అనిపిస్తుంది, ఎప్పుడు మనకి షేడ్ కావాలి చెప్పండి. ఎస్, చెప్పాను కదా, మనం ఎప్పుడైతే ఎండలో ఉన్నప్పుడు, ఓకే ఎండలో ఉన్నప్పుడు మనకి ఎండ వేడి వస్తూ ఉంటుంది, అప్పుడు ఏం కావాలి, మనకి షేడ్ కావాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, పరిగెత్తి చెట్టు కింద కూర్చుంటాం. లేదా సమ్టైమ్స్ ఏం చేస్తాం, మనం ఎండలో వెళ్ళేటప్పుడు మనం అంబ్రెల్లా యూజ్ చేస్తాం అన్నమాట. అంబ్రెల్లా యూజ్ చేస్తాం కదా, ఇజంట్ ఇట్, అంబ్రెల్లా యూజ్ చేస్తాం. అంబ్రెల్లా యూజ్ చేసినప్పుడు ఏంటి, ఆ అంబ్రెల్లా యూజ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఎండ తగలదు అన్నమాట, ఇజంట్ ఇట్. సో దీని కింద షేడ్ ఉంటుంది, అంబ్రెల్లా కింద షేడ్ ఉంటుంది కాబట్టి హాయిగా ఉండొచ్చు. మరి లైట్ మాత్రం, సన్లైట్ మాత్రం ఇలా వెళ్తుంది కానీ అంబ్రెల్లా కింద రాదు. అలాగే ట్రీ కూడా ఉంటే ట్రీ కింద సన్లైట్ రాదు. ఓకేనా. సో ఇక్కడ న్యూ వర్డ్స్ ఏంటి, క్రై. క్రై మీన్స్ ఏడవటం అన్నమాట, ఏడవటం కదా హిందీలో రోనా. ఆర్ డే మీన్స్, డే మీన్స్ దిన్, పగలు కదా, డే టైమ్ అనమాట, దిన్ పగలు. రెడ్ మీన్స్ కలర్, రెడ్ కలర్. సన్ మీన్స్ సన్. ఓకే, అండ్ లెట్స్ రీడ్ దిస్. ఓకే, ద సన్ షైన్స్ ఇన్ ద స్కై, సన్ షైన్స్ ఇన్ ద స్కై, ఇజంట్ ఇట్, ద సన్ షైన్స్ ఇన్ ద స్కై. ఇన్ ద స్కై ఆర్ ఆన్ ద గ్రౌండ్, సన్ ఎక్కడ షైన్ అవుతూ ఉంటాడు, సన్షైన్లోకి మనం ఇందాక వెళ్ళినప్పుడు అని చెప్పాం కదా, సన్లైట్లోకి. సన్ ఎక్కడ షైన్ అవుతూ ఉంటాడు, సన్ ఊపర్ కదా, ఆస్మాన్ మే, ఆకాశంలో. ఓకే, ద సన్ షైన్స్ ఇన్ ద స్కై. ఐ హ్యావ్ ఎ రెడ్ పెన్, నేను ఒక రెడ్ పెన్ని కలిగి ఉన్నాను. ఓకే, సో థ్యాంక్ యూ.